సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విల్ గో ఫర్ ద రియాక్ట్ లైఫ్ సైకిల్ హుక్స్ ఇన్ క్లాస్ కాంపోనెంట్ హుక్ HOOK హుక్ హుక్ యాక్చువల్గా మనము ప్రతి పేజీలో ప్రతి పేజీని ఒక రకమైన కాంపోనెంట్ లెక్క డిజైన్ చేస్తామని అనుకున్నాం కదా. సో ఆ కాంపోనెంట్ కి ప్రతి కాంపోనెంట్ కి ఒక లైఫ్ సైకిల్ హుక్స్ ఉంటాయన్నమాట, స్టేజెస్ అన్నమాట. సో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ లోడ్ అయ్యేకి ముందు ఏం జరుగుతుంది, కాంపోనెంట్ ని లోడ్ లోడ్ అన్మౌంట్ అయ్యే ముందు ఏం జరుగుతుంది. ఇది ఈ డామ్ లో మనం అనుకున్నట్టు మనం ప్రోగ్రామింగ్ లో కూడా చూసాం కదా, ఐ మీన్ కాంపోనెంట్ ని ఫస్ట్ మౌంట్ చేస్తాము డామ్ లోకి, మనం ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏదైతే అవసరమో అది మాత్రమే మనకు కనిపిస్తుంది. మనం నెక్స్ట్ పేజ్ కి వాటికి వెళ్ళినప్పుడు ఆ కాంపోనెంట్ రెండరింగ్ అన్మౌంట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ మధ్యలో జరిగే కొన్ని ఫేజెస్ ఉన్నాయి, కొన్ని స్టేజెస్ ఉన్నాయి అన్నమాట కాంపోనెంట్ లో. ప్రతి కాంపోనెంట్ కి స్టేజెస్ అవి ఉంటాయి అన్నమాట. అవి జస్ట్ అవి అవి యాక్చువల్లీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట కాంపోనెంట్ ని. సో ఓకే బిఫోర్ ఐ మీన్ బిఫోర్ కాంపోనెంట్ ఐ మీన్ రెండరింగ్ ఏం జరగాలి, కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత ఏం జరగాలి అనేది లైఫ్ సైకిల్ హుక్స్ లో యాక్చువల్గా ఉంటాయి అన్నమాట. సో మనం రియాక్ట్ లైఫ్ సైకిల్ కి వస్తే చూడండి, ఫస్ట్ సమ్ నోట్స్ చూద్దాము. దేర్ ఆర్ 3 ఫేజెస్ అన్నమాట. ఫస్ట్ ఫేజ్ 4 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ ఈస్ యాక్చువల్లీ ఇనిషియలైజేషన్ ఫేజ్. ఈ ఇక్కడ వచ్చేసి వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇనిషియలైజ్ అవుతాయి ఫస్ట్ ఫేజ్ లో. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ మనము ఏమి ఓకే ఏ రకమైన వేరియబుల్ తీసుకుంటున్నాము, దిస్ వేరియబుల్ మనం ఏం తీసుకుంటున్నాము, అండ్ ఆల్సో వాటికి ఏమన్నా స్పెసిఫిక్ వాల్యూస్ ఉన్నాయా, బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్సా, లేకపోతే ఏమన్నా జేసన్ రీడ్ చేస్తుందా, అలాంటివన్నీ ఫస్ట్ ఫేజ్ లో ఐ మీన్ క్యాప్చర్ అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్ లో కాంపోనెంట్ మౌంటింగ్ ఫేజ్ అన్నమాట. మౌంటింగ్ ఫేజ్ అంటే ఏంటంటే కాంపోనెంట్ ని తీసుకొని డామ్ మీద అది యాక్చువల్గా రెండర్ చేసేటటువంటి ఫేజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాంపోనెంట్ విల్ మౌంట్. విల్ మౌంట్ అంటే అదొక హుక్ అనమాట. కాంపోనెంట్ విల్ మౌంట్ అనేది ఒక హుక్. అది ఎవరు ఓకే అంటే యాక్చువల్గా రియాక్ట్ చేస్తుంది ఆ పర్టికులర్ రియాక్ట్ అనేది. ఇది యాక్చువల్గా ఒక కీవర్డ్. మనం కేవలం ఐ మీన్ రియాక్ట్ కాంపోనెంట్ లో మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం, బయట ఎక్కడ అది యాక్సెస్ కాలేదు. ఓకే, సో ఈ ఈ కాంపోనెంట్ విల్ మౌంట్ నుంచి కంట్రోల్ రెండర్కి వెళ్తుంది. రెండర్కి వెళ్ళి అన్ని HTML ఎలిమెంట్స్ ని గ్రాప్ చేసుకుంటుంది. మనం ఏమైతే HTML స్టేట్మెంట్స్ రాసుంటామో రెండర్లో అదంతా గ్రాప్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడున్న HTML ఎలిమెంట్స్ అన్నిటిని అది గ్రాప్ చేసుకుంటుంది అన్నమాట. గ్రాప్ చేసుకొని నెక్స్ట్ ఇట్ విల్ కమ్ టు ద కాంపోనెంట్ డిడ్ మౌంట్. కాంపోనెంట్ డిడ్ మౌంట్ లో ఏం జరుగుతుంది, కాంపోనెంట్ అయిపోయిన తర్వాత జరిగేటటువంటి ఫేజ్ అన్నమాట కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఓకే సో దట్స్ లైక్ కాంపోనెంట్ ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇనిషియలైజేషన్ లో దానికి వచ్చిన డేటా అంతా కలెక్ట్ చేసుకొని వ్యూలో ఉన్న ఐ మీన్ వాట్ ఎవర్ ద ఐ మీన్ ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ అక్కడ ఏమన్నా రీడ్ అయ్యే వేరియబుల్స్ ఉంటే అందులోకి ఇంజెక్ట్ చేసి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అంటే కాంపోనెంట్ ని ఇంకా డామ్ మీద అది ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. అది ఈ ఫేజ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్. ఈ టూ ఓకే
ఈ కాంపోనెంట్ విల్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ మౌంట్, ఈ రెండు కూడా యాక్చువల్గా ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్. మనం వీటిని ఎక్కడ వాడతాము అంటే కేవలం కాంపోనెంట్ లోపల, రియాక్ట్ కాంపోనెంట్ లోపల మాత్రమే వాడగలుగుతాం. రియాక్ట్ కాంపోనెంట్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాం? విత్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ కానీ డైరెక్ట్ కాంపోనెంట్ అనేది తీసుకొని మనం యాక్చువల్ క్రియేట్ చేస్తాం. అలా అయితేనే అది యాక్చువల్ రియాక్ట్ కాంపోనెంట్ లేదా అంటే నార్మల్ క్లాస్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ పేజ్ ఒక కాంపోనెంటా లేకపోతే మల్టిపుల్ పేజెస్ అది ఆఫ్ దిస్ ఇంకా నేను కాంపోనెంట్? చెప్తాను చెప్తాను ఇంకా నేను ఫస్ట్ థియరీ వినండి. ఓకే. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి యాక్చువల్గా అప్డేటెడ్ ఫేజ్. అప్డేటెడ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఒకవేళ కాంపోనెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ అప్డేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బటన్ మీద క్లిక్ చేశారు, బటన్ మీద క్లిక్ చేస్తే మీకు సమ్ కౌంటర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే మీరు ఒక ఐ మీన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక డివ్ అనేది విజిబుల్ అవ్వాలి. ఓకే, ఫర్ ఓకే. ఎగ్జాంపుల్. సో యాక్చువల్ అలాంటి కేసెస్ ఏంటి, కాంపోనెంట్ అప్డేట్ అవుతుందని ఐ మీన్ మీనింగ్ కదా. సో అక్కడ కాంపోనెంట్ ఐ మీన్ అప్డేట్ అయ్యేటప్పుడు, కాంపోనెంట్ అప్డేట్ అయ్యేటప్పుడు కొన్ని ఫేజెస్కి అది వెళ్తుంది. ఒకటి ఏంటంటే షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఫేజ్కి వెళ్తుంది. అక్కడ ఆల్ వేరియబుల్స్ని, ఆల్ స్టేట్ వేరియబుల్స్ని అప్డేట్ చేస్తుంది. ఒకవేళ అప్డేషన్ లేకుంటే వదిలేస్తుంది, అప్డేషన్ ఉంటే మాత్రం చేస్తుంది. చేసి నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ విల్ అప్డేట్ అంటే అప్డేట్ అవ్వబోతా ఉంది అని అర్థం. దాని తర్వాత కాంపోనెంట్ డిడ్ అప్డేట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్కి వెళ్ళి యాక్చువల్గా అప్డేట్ చేసి వాట్ ఎవర్ ద కరెంట్ హెచ్టిఎంఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అది బ్యాక్ ఐ మీన్ డామ్కి ఇస్తుంది అన్నమాట. అది ఈ అప్డేషన్ ఫేజ్. ఈ ఈ ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్లో అక్కడ రిటర్న్ వాల్యూ ఒకటి ఉంటుంది, అది ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు దానికి యాక్చువల్గా ట్రూ అని అని యాక్చువల్గా వచ్చిందనుకో, ఒకవేళ ఆ చేంజ్ ఉందనుకో, అప్పుడు యాక్చువల్గా ట్రూ అనేది అక్కడ రిటర్న్ అవుతుంది. అయినప్పుడు మాత్రమే అన్ని వేరియబుల్స్ అప్డేట్ చేస్తుంది, లేదా అంటే చేయదు. ఓకే. ఈ యాక్చువల్ ఇక్కడ ఒక షుట్ కాంపోనెంట్ అప్డేట్లో ప్రీవియస్ ప్రాపర్టీస్ కరెంట్ ప్రాపర్టీస్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో చేంజ్ ఉంది, వాల్యూలో చేంజ్ ఉంది అన్నప్పుడే ఆల్ వేరియబుల్స్ని అప్డేట్ చేస్తుంది, లేదా అన్ని స్టేట్ వేరియబుల్స్ అన్ని అన్ని ప్రాప్స్ని అప్డేట్ చేస్తుంది, వాట్ ఎవర్ ఈజ్ అబౌట్ టు చేంజ్, లేదా అంటే చేంజ్ చేయదన్నమాట. దాని తర్వాత విల్, ఇందులో మళ్ళీ విల్ అప్డేట్కి వెళ్తుంది అంటే అప్డేట్ చేయబోతున్నామని, డిడ్ అప్డేట్కి వెళ్తుంది. ఈ రెండు కూడా రియాక్ట్ యొక్క కీవర్డ్సే. ఓకే, సో దాని తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసి అన్మౌంటింగ్ ఫేజ్. అన్మౌంటింగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఒకసారి కాంపోనెంట్ కానీ లోడ్ అయితే ఫస్ట్ టైము యాక్చువల్ మౌంట్ అవుతుంది కదా. వెన్ కాంపోనెంట్ లోడ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ ఇన్స్టలైజేషన్, మౌంటింగ్ ఫేజ్ విల్ హ్యాపెన్. ఫస్ట్ టైం మనం కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మనకి ఈ టూ ఫేజెస్ జరుగుతాయి. ఒకటి ఐ మీన్ దిస్ వేరియబుల్ ఇన్స్టలైజేషన్స్ అండ్ ఆల్సో అదర్ వన్ ఇస్ లైక్ మౌంటింగ్ ఫేజ్. ఈ రెండు జరుగుతాయి. సెకండ్ వచ్చేసి ఇఫ్ కాంపోనెంట్ అప్డేటెడ్, అప్డేషన్ ఫేజ్ విల్ హ్యాపెన్. ఒకవేళ కాంపోనెంట్ అప్డేట్ అయితే అప్డేషన్ ఫేజ్ జరుగుతుంది. ఓకే. ఒకవేళ కాంపోనెంట్ అన్మౌంట్ అయితే అన్మౌంట్ ఫేజ్ జరుగుతుంది. ఇక్కడ అన్మౌంట్ అంటే కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అంటే కాంపోనెంట్ని మనం డామ్ నుంచి బయటకు తీస్తున్నాం అనమాట. వీఆర్ నాట్ గోయింగ్ టు ఐ మీన్ లోడ్ ద కాంపోనెంట్ ఎనీ మోర్. దీనికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టూ పేజెస్ ఉన్నాయి, ఆ టూ పేజెస్లో టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, నేను యాక్చువల్ హోమ్ పేజ్కి వెళ్ళాను, హోమ్ పేజ్ నుంచి అండ్ ఆల్సో అబౌట్ అస్ పేజ్కి వెళ్తాను. అబౌట్ అస్ పేజ్కి నేను వెళ్ళినప్పుడు
నాకు ఇంకా హోమ్ పేజ్లో నాకు ఐ మీన్ ఎర్లియర్ రెండర్ అయినటువంటి HTML అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు షో దట్ ఐ మీన్ టు ద బ్రౌజర్. ఓకే, సో అది యాక్చువల్గా ఐ మీన్ ఓన్లీ ఏవైతే వాడుతున్నామో అది మాత్రమే చూపిస్తుంది అనమాట. సపోజ్ మీరు ఒక పేజ్లో ఉన్న కాంపోనెంట్స్ వాడితే కేవలం అవే చూపిస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ పేజ్కి వెళ్తే ఫస్ట్ పేజ్ది అన్మౌంట్ చేసి సెకండ్ పేజ్ కాంపోనెంట్స్ మౌంట్ చేస్తుంది డామ్లో. ఓకే, ఈ ఫెసిలిటీ వల్ల కూడా రియాక్ట్ ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఏవైతే ఐ మీన్ ఎకనామికలో అవి మాత్రమే యాక్చువల్గా చూస్తుంది. సో వాట్ ఎవర్ ప్రీవియస్ పేజెస్ ఐ మీన్ ఉన్నవి కూడా అది యాక్చువల్గా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. బట్ యాక్చువల్లీ అది ఐ మీన్ బ్రౌజర్ నుంచి అన్మౌంట్ చేసేస్తుంది అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్, సో దేర్ వోంట్ బి మోర్ బర్డెన్ ఆన్ ద బ్రౌజర్. అలా చేసినప్పుడు మనకు బ్రౌజర్ మీద అంత బర్డెన్ ఉండదు. సో అందువల్ల బాగా అప్లికేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఇది ఫోర్త్ ఫేజ్. ఓకే, సో ఈ ఓకే ఇప్పుడు ఇది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది 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 మాత్రము. ఓకే, సో ఓకే ఇందులో ఇందులో నేను ఫస్ట్ యాప్ డాట్ జేఎస్ నుంచి వస్తాను. యాప్ డాట్ జేఎస్లో నేను ఫస్ట్ ఒక కాంపోనెంట్ తీసుకుంటాను. ఓకే, కాంపోనెంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఐ మీన్ వన్ ఇస్ లైక్ కన్స్ట్రక్టర్, అదర్ వన్ ఇస్ లైక్ రెండర్. ఇందులో నేను కొన్ని స్టేట్ వేరియబుల్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత రెండర్కి వచ్చాను. రెండర్లో చూడండి, ఇక్కడ ఒక బటన్ పెట్టుకున్నాను. ఓకే, ఈ బటన్లో చూడండి, ఈ బటన్లో ఆర్టీఎల్ ఈవెంట్ రాసుకున్నాను. మీరు ఇంతకుముందు స్టేట్ చేంజ్ చేశారు కదా, అవును. అది యాక్చువల్గా ఒక ఫంక్షన్ రాసుకొని దిస్ డాట్ బైండ్ రాసుకొని దాని కరెక్ట్. తర్వాత అలా చేశాము కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇక్కడే రాసేస్తాను. ఓకే, ఓకే. సో దట్ స్టేట్ చేంజింగ్ నేను స్టేట్ చేస్తున్నా చేంజ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ షో చైల్డ్ ట్రూ అయితే ఫాల్స్ అని, ఫాల్స్ అయితే ట్రూ అని దీని మీద క్లిక్ చేసినప్పుడు జరగాల. ఈ షో చైల్డ్ ఏంటంటే ఇదొక ఎక్స్ఆర్ కండిషన్. ఇదొక ఎక్స్ఆర్ కండిషన్ జస్ట్ లైక్ హౌ వీ డిడ్ స్వాపింగ్. ఓకే, దిస్ డాట్ స్టేట్ డాట్ షో చైల్డ్, దిస్ డాట్ స్టేట్ డాట్ షో చైల్డ్ ట్రూ అయినప్పుడు నాకు లైఫ్ సైకిల్ మెథడ్స్ హిట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే నల్ అంటే ఏమి రాదనమాట రెండర్లో. అండ్ ఆల్సో ఈ లైఫ్ సైకిల్స్ కి ఇది ఒక కాంపోనెంట్ అన్నమాట. ఇది ఒక కాంపోనెంట్, లైఫ్ సైకిల్ కాంపోనెంట్. నేను ఇది రాసుకుంటాను సపరేట్గా, మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ రాసుకుంటాను. సో సో చూడండి, ఒక కాంపోనెంట్ నుంచి ఈ యాప్ అనే కాంపోనెంట్ నుంచి నేను వేరే కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ ఇలా నేను కాల్ చేసేటప్పుడు అలా నేను కాల్ చేసేటప్పుడు నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటాను వాట్ ఎవర్ ద కాంపోనెంట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఓకే, సో ఇక్కడ ఈ కాంపోనెంట్లో డెఫినెట్గా ఎక్స్పోర్ట్ అనేది ఉండాలి. అలాంటప్పుడే మనకు ఇంపోర్టు జరుగుతుంది. సో ఇక్కడ నేను వాడేటటువంటి క్లాస్ నేము దట్ షుడ్ బి ఈక్వల్ టు హియర్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ హియర్ ప్లస్. సో అండ్ ఆల్సో హియర్ ఇక్కడ నేను ట్రూ అంటే ఇక్కడ షో చేయలేదు ట్రూ అన్నప్పుడు నాకు ఇది జరుగుతుంది, లేదా అంటే నల్ జరుగుతుంది. ఈ షో చైల్డ్ వాల్యూ నేను ఎప్పుడు ఫాల్స్ చేస్తాను, ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో బటన్ క్లిక్ చేసి. అప్పుడు అది ఫాల్స్ అవుతుంది అన్నమాట. ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమి రాదు, లైఫ్ సైకిల్ మెథడే రాదు, ఈ కాంపోనెంటే అసలు ఆ రెండర్ అవ్వదు.
ఓకే సో ఒకవేళ నేను ఇక్కడ కింద ఒక ఐ మీన్ బటన్ ఉంది, ఆ బటన్లో నేను దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, దిస్ డాట్ స్టేట్ డాట్ టెక్స్ట్ కి యాక్చువల్ హలో అనేది ఒకటి యాడ్ అవుతుంది అన్నమాట. సో దిస్ డాట్ స్టేట్ డాట్ టెక్స్ట్ ఇనిషియల్గా వచ్చి సమ్ స్పేస్ ఎంటీ ఎంటీ ఓకే ఎంటీ, కానీ ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు ఆ స్టేట్ చేంజ్ అవుతుంది టు హలో. ఓకే ఓకే, సో ఈ హలో ఈ ఐ మీన్ దిస్ డాట్ స్టేట్ డాట్ టెక్స్ట్ అనేది నేను ప్రాప్స్ లెక్కన పాస్ చేస్తున్నాను. సో మనము ఈ విధంగా లైఫ్ సైకిల్ మెథడ్స్కి సమ్ ప్రాపర్టీస్ని పాస్ చేయొచ్చు. ఓకే, దే ఆర్ నథింగ్ బట్ ఒక టేబుల్కి మనం సమ్ కైండ్ ఆఫ్ కాలమ్స్ అనుకోండి. సపోజ్ ఒక ఐ మీన్ ఎంప్లాయీ టేబుల్కి ఎంప్లాయీ నంబర్ ఎంప్లాయీ టూ కాలమ్స్, అదేవిధంగా ఈ మనకి ఇక్కడ ఐ మీన్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ కూడా టెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ అనేది సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, ఓకే సో ఇక్కడ ఇప్పుడు టెక్స్ట్ ఇప్పుడు మీరు లైన్ నెంబర్ 31 నుంచి ఆ రిటర్న్ ట్యాగ్ లో అది వ్యూ కైండ్ ఆఫ్ ఇది కదా, అలా రాయచ్చా? ఐ మీన్ దాన్ని ఏమంటారు, అది ఫంక్షన్ అయినా? ఏది ఇప్పుడు లైన్ నెంబర్ 31 నుంచి ఇప్పుడు ఇది రాశారు కదా, యా ఇదే ఆ బ్లాక్ ఆ బ్లాక్ ఇది యాక్చువల్ ఎక్స్ఆర్ కండిషన్, మనం ఇది ఆల్రెడీ రాసినాం కదా ఇక్కడ. హెడర్ ట్యాగ్స్ మధ్యలో రాయలేదనుకుంటా కదా, హెడర్ ఐ మీన్ ట్యాగ్స్ మధ్యలో అంటే ఆన్ క్లిక్ ఈవెంట్ లో మనం కాల్ చేసాము, కానీ ఇలా నో 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 హెడర్ నో చూడండి మధ్యలో చూడండి చూడండి చూడు ఇక్కడ రాశాను చూడండి, దిస్ డాట్ స్టేట్ డాట్ హెడ్ క్లిక్ ఎక్స్ఆర్ కండిషన్ ట్రూ బ్లాక్ ఫాల్స్ బ్లాక్ ఉన్నది లాస్ట్ టైం మనం చూసాం సేమ్ అదే ఓకే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనకు వాట్ ఎవర్ టేబుల్ డివ్స్ కాకుండా మనకు డైరెక్ట్ గా కాంపోనెంట్ వస్తుంది. ఓకే ఓకే సో ఆ కాంపోనెంట్ కి నేను టూ ఐ మీన్ పారామ్స్ పాస్ చేస్తున్నాను. ఫస్ట్ పారామ్ ఓకే వచ్చేసి టెక్స్ట్, సెకండ్ పారామ్ టెక్స్ట్ ఈ నెంబర్ అనమాట. ఈ నెంబర్ ఓకే ఏంటంటే దిస్ డాట్ స్టేట్ డాట్ ఈ నెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ 245. ఓకే ఓకే, 245 ఆర్ 215 వి కెన్ పుట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఓకే సో హియర్ దిస్ డాట్ స్టేట్ డాట్ టెక్స్ట్ ఐ మీన్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఎంప్లాయ్ ఈ రెండు పాస్ చేస్తాను. ఈ రెండు నేను పాస్ చేసినంత మాత్రాన ఇది దీనికి యాక్చువల్గా చేరదు, అక్కడికి పోయి మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకోవాలి. సో సో ఈ పార్ట్ దాకా మీకు ఓకే కదా, అంటే కాంపోనెంట్ రెండర్ అవుతా ఉంది, షో చైల్డ్ ట్రూ అవుతా ఉంది, షో చైల్డ్ ట్రూ అయితే అది యాక్చువల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ కి వెళ్తా ఉంది. ఇక్కడ దాకా ఓకే కదా. సో నౌ ఐ మీన్ లైఫ్ సైకిల్ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ టూ పార్ట్స్ అన్న, ఇందులో కూడా ఫస్ట్ ఇస్ కన్స్ట్రక్టర్ అండ్ రెండర్, కానీ మధ్యలో ఇవన్నీ వస్తాయి లైఫ్ హుక్స్, సైకిల్ హుక్స్ వస్తాయండి. ఈ మధ్యలో ఓకే మనం వాటిని కాంపోనెంట్ విల్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ మౌంట్, షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఇవన్నీ పెడతాము, వన్ బై వన్ వెళ్తాను చూడండి. సో మనకు అక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, వచ్చిన కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఐ మీన్ రెండర్కి వస్తుంది. ఇక్కడ రెండర్లో చూడండి దిస్ డాట్ ప్రాప్స్ అంటారు. దిస్ డాట్ ప్రాప్స్ అంటే ఏంటంటే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తానండి, టూ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటి ఒక ప్రాపర్టీ పేరు టెక్స్ట్, ఇంకో ప్రాపర్టీ పేరు ఎంప్లాయ్ నెంబర్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ టెక్స్ట్ అని రాస్తున్నాను అన్నమాట. దిస్ డాట్ ప్రాప్స్ డాట్ టెక్స్ట్ అండ్ ఆల్సో అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎవరైతే టెక్స్ట్ పాస్ చేసినారో
ఆ టెక్స్ట్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంది అంతే. ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే హియర్. ఓకే సపోజ్ ఇక్కడ నేను ఐ మీన్ నేమ్ పాస్ చేస్తున్నాను దిస్ డాట్ స్టేట్ డాట్ టెక్స్ట్ లో, ప్రస్తుతానికి అయితే ఎంప్టీ. ఓకే, ఒకవేళ నేను బటన్ మీద క్లిక్ చేస్తే హలో పాస్ అవుతుంది. హలో పాస్ అయినప్పుడు ఆ హలో నాకు ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, ఓకే అండ్ హియర్ పి ఎంప్లాయ్ నంబర్ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఎంప్లాయ్ నంబర్, అంటే ఈ ఎంప్లాయ్ నంబర్ నాకు ఇక్కడ ఏంటి 2251 ఉంది కదా, ఆ ఎంప్లాయ్ నంబర్ ఈ యొక్క ప్రాపర్టీకి పాస్ అయ్యి ఈ ప్రాపర్టీ ఐ మీన్ మన లైఫ్ సైకిల్ కాంపోనెంట్ లో దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఎంప్లాయ్ నంబర్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనము డేటా అనేది పాస్ చేస్తాము. మనం ఎప్పుడైతే సమ్ కైండ్ ఆఫ్ డేటా లెక్క ఇచ్చినామంటే అది సింగిల్ బ్రేసెస్ లో ఇవ్వాలి. సింగిల్ బ్రేసెస్ లో ఇస్తే అది యాక్చువల్గా ఐ మీన్ బైండింగ్ అనమాట, వేరియబుల్ బైండింగ్. ఎల్స్ అది యాక్చువల్గా టెక్స్ట్ లెక్క తీసుకుంటుంది ఒకవేళ కానీ ఇవ్వకపోతే. ఓకే, ఓకే ఓకే యా, సో ఇప్పుడు మనం అలా డిస్ డాట్ ప్రాప్ డాట్ టెక్స్ట్ ఇచ్చాం కదా, అది డైరెక్ట్ డిస్ప్లే అయిపోతుంది స్క్రీన్ మీద అవును దాని దట్ వల్ల. ఓకే డిస్ప్లే అవుతుంది. ఓకే సో లెట్ మీ గో టు దిస్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. అండ్ మనం ఎవ్రీ టైమ్ ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ యాక్సెస్ చేయాలంటే ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ రాయాలా, ఐ మీన్ హుక్స్ అది. అవసరం లేదు, ఆప్షనల్ అది. ఓకే అంటే వాటి ఫ్లో ఇంకా చాలా ఉంది, ఇంకా కొంచెం ఓకే నేను ఊరికే డేటా కమ్యూనికేట్ ఎలా అవుతుంది, డేటా ఓకే ఓకే చెస్ ఉన్నాయి అర్థమైంది. చెప్పాను. సో ఓకే మీ లైఫ్ అర్థమైంది. సైకిల్స్ ఇంకా టచ్ చేయలేదు చెప్తాను. ఓకే సో ఐ లవ్ యూ. Why can't we stop talking now? Now I can't get it back. ఎన్పిఎం ఇన్స్టాల్ అవ్వండి. Okay. సో ఇందులో ఫస్ట్ ఫేజ్ మనం ఏమనుకున్నాము, యాక్చువల్గా ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వస్తుంది, దాని తర్వాత విల్ మౌంట్ జరుగుతుంది, దాని తర్వాత ఓకే రెండర్కి వస్తుంది. రెండర్కి వచ్చి ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని గ్రాప్ చేసుకుంటుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది కాంపోనెంట్ డిడ్ మౌంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఓకే ఇది ఇది ఫస్ట్ టూ ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ లో వచ్చి ఓన్లీ కన్స్ట్రక్టర్ జరుగుతుంది, సెకండ్ ఫేజ్ లో విల్ మౌంట్ రెండర్ డిడ్ మౌంట్ జరుగుతాయి. అప్డేట్ అయ్యేటప్పుడు ఐ మీన్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ జరుగుతుంది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ లో ఒకవేళ మనం పొరపాటున ఐ మీన్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ అన్మౌంట్ చేసినప్పుడు కాంపోనెంట్ విల్ అన్మౌంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే ఇది మాత్రం ఫోర్త్ ఫేజ్. ఈ రెండు మాత్రం థర్డ్ ఫేజ్. దాని తర్వాత విల్ మౌంట్ డిడ్ మౌంట్ మాత్రం సెకండ్ ఫేజ్.
ఇది మాత్రం ఫస్ట్ ఫేజ్, ఇట్లా జరుగుతుంది. ఓకే, సో నేను ఎన్పిఎం స్టార్ట్ చేసినప్పుడు అండి, సో ఐ థింక్ ఇది కాంపోనెంట్ అవుతుంది. సో మనము కాంపోనెంట్ తీసుకుందాము. ఓకే. సో అది ఇక్కడ వాడాలి. సో చూడండి, ఇప్పుడు మనకు 215 ఎంప్లాయర్ నెంబర్ అది వచ్చింది. ఇది ఇనిషియల్ గా ఓకే 215 వచ్చింది, యాజ్ వెల్ యాజ్ దిస్ టెక్స్ట్ ఈజ్ ఎంప్టీ ఫర్ నౌ, దట్ ఈస్ వై మనం మనకేం కనిపించలేదు. మనం ఒకవేళ అప్డేట్ టెక్స్ట్ చేసినామంటే ఆ హలో అనేది హలో. వస్తుంది, హలో అనేది వస్తుంది. సో నేను కన్సోల్కి వెళ్తే, నాకు ఫస్ట్ వచ్చేటటువంటిది యాక్చువల్గా ఇది అనమాట, కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే, సో దాని తర్వాత విల్ మౌంట్ వస్తుంది, రెండర్ వస్తుంది, దాని తర్వాత డిడ్ మౌంట్ వస్తుంది. ఇట్లా ఈ 3 4 జరుగుతాయి అనమాట ఇనిషియల్గా. అదే నేను ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను చూడండి, వెన్ కాంపోనెంట్ లోడ్స్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు దిస్ మౌంటింగ్ ఫేజ్, ఇనిషియలైజేషన్ ఫేజ్ జరుగుతాయి అని చెప్తారు బై డిఫాల్ట్. ఓకే, సో మనము యాప్ నుంచి చూద్దాము. ఓకే, నేను లాగ్అవుట్ సెట్ తీస్తే ఈ డీబగ్గింగ్ కూడా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే. ఇక్కడ నేను ఐ మీన్ బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో వాట్ ఎవర్ నేను ఒక బ్రేక్ పాయింట్స్ ఇట్లా ఇనిషియల్ గా నీకు మీకు ఇలా చూపిస్తుంది, ఓకే. చూపించినప్పుడు సో ఇక్కడ మీరు కావాలంటే బ్రేక్ పాయింట్స్ పెట్టచ్చు. ఓకే, సో దీని మీద దీని మీదగా ఫస్ట్ ఇక్కడ ఐ మీన్ స్టేట్మెంట్స్ మీద పెట్టచ్చు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి కన్స్ట్రక్టర్, విల్ మౌంట్, డిడ్ మౌంట్ అండ్ రెండర్ విటమిన్ పెట్టచ్చు, పెట్టండి ప్లస్ దానికి. నేనేం చేస్తానంటే ఫస్ట్ పేజీని రీలోడ్ చేస్తాను. చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఐ మీన్ యాప్ కాంపోనెంట్ యాప్ డాట్ జేఎస్కి వస్తుంది. వచ్చి దీని వాల్యూ ఇనిషియల్గా డిఫాల్ట్ వాల్యూ ట్రూ కాబట్టి ట్రూ చేసుకుంటుంది, టెక్స్ట్ వాల్యూ అది ఐ మీన్ ఎంటీ కాబట్టి ఎంటీ వస్తుంది, అవి తీసుకొని లైఫ్ సైకిల్కి వస్తుంది. ఓకే,
సో ఇక్కడ ఐ మీన్ లైఫ్ సైకిల్లో వచ్చేసి ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ కన్స్ట్రక్ట్. ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వస్తుంది. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వస్తుంది సోర్సెస్ వచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్టర్లోని కన్సోల్ తీసుకొని నెక్స్ట్ కాంపోనెంట్ విల్ మౌంట్కి వెళ్తుంది. చూడండి, ఇన్ కన్స్ట్రక్టర్ తర్వాత కాంపోనెంట్ విల్ మౌంట్కి వెళ్తుంది. కాంపోనెంట్ విల్ మౌంట్కి వెళ్ళినప్పుడు అంటే కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు ఐ మీన్ మౌంట్ అన్నమాట. మౌంట్. సో అది కిందకి వెళ్ళి ఈ యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని గ్రాబ్ చేసుకొని ఓకే. దెన్ ఇట్ విల్ గో బ్యాక్.